नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट शुदा बॉलीवुड हीरो सुशांत सिंग मृति केसलो विचारण जरुपुतोन्न अधिकारुलकु सिनी परिश्रमलोनी कोंदरु सेलिब्रिटीलु ड्रग्स वाडुतुन्नट्लु तेलियडंतो दीनिपै विचारण कोनसागिस्तुन्नारु इंदुलो भागंगा हीरोइन दीपिका पादुकोने ई रोजु उदयं एनसीबी अधिकारुल मुंदु विचारणकु हाजरैंदि ईमे नुंचि अधिकारुलु पलु विवरालनु राबट्टारु आमे फोन्नु अधिकारुलु सीज़ चेसिनट्लु तेलिसिंदि ड्रग्स केसलो दीपिकतो पाटु రకుల్ ప్రీత్ సింగ్ ను ఇప్పటికి ప్రశ్నించిన అధికారులు ప్రస్తం శ్రద్ధ కపూర్ ను ప్రశ్నిస్తున్నారు దీపికా శ్రద్ధ రకుల్ తో పాటు ఈ కేసులో సారా అలీ ఖాన్ దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు ఎన్సీబీ అధికారులు ఇటీవల సమన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో వారు ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు జలహారతి ద్వారా రైతులకు వెన్నుదన్నుగా ఉంటానని మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన జలహారతి కార్యక్రమానికి మంత్రి బాలనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో గుండ్లమ్మ రిజర్వాయర్ ను నిర్మించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ప్రాజెక్టులు కడుతుంటే వ్యవసాయం దండగా అని చంద్రబాబు అన్నారని మండిపడ్డారు. తండ్రి బాటలోనే పయనిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండగలా మార్చి చూపుతున్నారని కొనియాడారు. ఒంగోలు మంచినీటి సంబంధించి పథకానికి గతంలో 2017 లో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఆ రోజు అమృత పథకంలో 123 కోట్ల రూపాయలతో ఈ పైప్ లైన్ మరి ఈ మంచినీళ్ళకి సంబంధించి లైన్ దానికి పన్ను మొదలుపెట్టడం జరిగింది. మరి నిన్న తెలుగుదేశం వాళ్ళు పన్ను ఆపేశారు, మళ్ళీ పూర్తి పని జరగలేదని అన్నారు. నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ ఆ తెలుగుదేశం నాయకుల్ని మీ కర్తవ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఆయన ఆ అమృత పథకం సంబంధించి 123 కోట్ల రూపాయల్లో 70 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ చెల్లించాలి, మున్సిపాలిటీ ఇవ్వాలి అని ఆ రోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి మున్సిపాలిటీలో 70 కోట్లు ఇచ్చే పరిస్థితి ఎక్కడుంది? ఆయన 2 సంవత్సరాల్లో ఎందుకు ఇవ్వలేకపోయాడు? 2 సంవత్సరాలు అది 123 కోట్ల వరకు సంవత్సరం పూర్తి చేసే పరిస్థితి ఉంటే 2 సంవత్సరాలు ఉంచి రూపాయి కూడా మున్సిపాలిటీ నుంచి రూపాయి డబ్బులు ఇవ్వకుండా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే వినియోగించి మున్సిపాలిటీ నుంచి 1 రూపాయి ఇవ్వలేదు. ఏం నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు ఎందుకు ఆ రోజు తీసుకురాలేకపోయావు? నువ్వు మున్సిపాలిటీ ఎలా ఇద్దామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకున్నావు అని అర్థం అడుగుతున్నా. మున్సిపాలిటీకి సంబంధించి 70 కోట్లు ఇవ్వాలంటే మామూలు పని కాదు. కార్పొరేషన్ అంత డబ్బు ఎక్కడుంది? అది మేమేం చేస్తాం, మేమేం చేసినా కూడా మున్సిపాలిటీకి భారం పడకుండా చేయాలనేదే మా ఉద్దేశం. అయినా కానీ వాళ్ళు చేసిన తప్పులకి మేము ఏదో రకంగా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ 70 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చి మేము ఇది పూర్తి చేసేదానికి సిద్ధమవుతున్నాం. కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, కేవలం పర్సంటేజ్ తీసుకొని ఆ వర్కులు స్టార్ట్ చేసి 70 కోట్లు ఎట్లా రాదు మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి తెలిసి కూడా ఈ రకమైన ఒప్పందం చేసుకుని మరి ఈరోజు మేము పూర్తి చేయలేదని మాట్లాడటం చాలా తప్పుడు విషయం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము చేసినటువంటి ఎప్పుడైనా కానీ మున్సిపాలిటీకి భారం పడకుండా చేయడం జరుగుతుంది. మేము 95 కోట్లు మరి పోతురాజు కాలకి తీసుకొచ్చాము, అది మున్సిపాలిటీ భారం కాదు, అది గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్న 90 కోట్లు. అట్లనే నల్లకాలువ కూడా 95 కోట్ల రూపాయలు మరి ఎస్టిమేషన్ వేయడం జరిగింది, అది కూడా గవర్నమెంట్ తరఫున మరి ప్రభుత్వమే ఆ డబ్బులు కట్టే ఏర్పాటు చేస్తాం, కానీ మున్సిపాలిటీకి భారం పడకుండా చేసే కార్యక్రమం చేస్తాం. అంటే మున్సిపాలిటీ భారం పడాలంటే 70 కోట్లు కట్టాలంటే ప్రజల మీద పన్నులు వేసి దాని మీద ఎక్కువ సంపద తీసుకొచ్చి పెట్టాలి. అది మాకు అట్లాంటి కార్యక్రమాలు మాకు చేసే కార్యక్రమం పద్ధతి కాదు. వాళ్ళు ఇట్లా మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు. వాళ్ళు 2017 స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని
మరి వాళ్ళు మున్సిపాలిటీ నుంచి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలా వాళ్ళ నాయకుడు చేసిన ప్రతతంగం అంతా కూడా బయట పెట్టాలంటే అనవసరం ఇదని ఆయన కూడా వాళ్ళు కూడా తెలుసుకోమని నేను తెలియజేసుకుంటున్నా కానీ ఈ మంచినీటి పథకం మంచి పథకమే కేంద్రం ఇచ్చిన పథకం కాబట్టి తప్పకుండా మేము దీన్ని పూర్తి చేసేదానికి సాయశక్తి కృషి చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని కూడా క్లియర్ చేస్తామని కూడా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్కి 4000 కోట్లు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు పరిచిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఎమ్మెల్యే రెడ్జి నాయక్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ చట్టం ద్వారా అన్నదమ్ముల పంచాయతీలు భూమి పంచాయతీలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ వెంకటేశ్వర రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నవీన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పేదలకు చేసినటువంటి కార్యక్రమం ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు. ఏంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇంత మేధా సంపద ఎక్కడిది, ఇంత గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేది అని చెప్పేసి ఆయన చేసిన కార్యక్రమాలు మనం చేసి కూడా ప్రజల్లో మెప్పు పొందుదామని చర్చించుకుంటున్నారు దేశంలో. అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పాలంటే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ పార్టీ శ్రీ కేటీఆర్ గారు. కేసీఆర్ గారి కడుపులో పుట్టిన వాళ్ళందరూ కూడా వజ్రాలే ముచ్చాలే. కేటీఆర్ గారు కూడా ప్రపంచ విజ్ఞానం చేసిన వ్యక్తి, ప్రపంచంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో తెలిసిన వ్యక్తి. అటువంటి వాళ్ళిద్దరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రాన్ని దేశంలోని ప్రగతి పథంలో నిలబెడుతున్నటువంటి విషయం మనం ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 9వ తారీఖు నాడు 7వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఒక వినూతన చట్టం, దేశంలో ఎక్కడ లేని చట్టం, ఎవరు పెట్టని చట్టం, ముఖ్యంగా రైతుల గురించి కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఒకసారి మీకు చెప్తున్నా ఆయన చెప్పిన మాట అసెంబ్లీలో, నిజంగా ఈ భూమి మీద భూమి సర్వే లేకపోతే కొలతలో లేకపోతే పన్నులో ఏదో మొట్టమొదటిసారి సాలార్ జంగ్, మొదటి రాజు ఆయన పేరు సాలార్ జంగ్ వన్ నవాబ్, ఆయన పెట్టిందట ప్రవేశపెట్టిందట. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లులు సరైనవి కాదని ఆరోపించారు. ఈ బిల్లుల వల్ల రైతులు నష్టపోతున్నారని, చిన్న రైతుల మీద పెద్ద దెబ్బ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చిన్న రైతుల మీద పెద్ద దెబ్బ పడడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం ఏవైతే 3 బిల్లులు తీసుకొచ్చారో ఆ 3 బిల్లులను కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ నిరసనలు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ సాగు బిల్లు ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు వలన ఈరోజు రైతులు ఒక 1/2 ఎకరం ఉండొచ్చు, 1/2 ఎకరం ఉండొచ్చు, 2 గుంటలు 3 గుంటలు ఉన్నటువంటి రైతులు ఆ భూములను కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మరి ఆ భూములని ఆక్యుపై చేసుకొని తీసుకున్నట్టయితే రాబోయే రోజులలో వారి భూములను వారు అడగడానికి ఉండదు, మళ్ళీ వారి భూములు వాళ్ళు వస్తాయనే నమ్మకం కూడా లేదు. కాబట్టి భూములు కోల్పోతూ అదేవిధంగా వారి యొక్క జీవనోపాధి ఏంటంటే ఈరోజు వాళ్ళు వ్యవసాయం మీదే ఆధారపడింది. 80% ఈరోజు
రైతులు అనేక మంది 80% వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు వారి యొక్క జీవనోపాధిని కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్లో వచ్చినటువంటి బిల్లును వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఈరోజు నిత్యావసర సరుకులను సమకూర్చుకునే బిల్లు, ఎందుకంటే ఫుడ్ కార్పొరేషన్ ఈ బిల్లు ఉంది కదా, ఈ బిల్లు వల్ల ఈరోజు మన దగ్గర పండే పంటలు ఉద్దేశంతో ఈరోజు దీన్ని కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ అది కూడా అంటే కనీస మద్దతు ధరను కూడా కోల్పోయి ఈరోజు వారి ఇష్టానుసారంగా తీసుకొచ్చినటువంటి రేట్లకే రైతులు ఈరోజు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతాయి. దానివల్ల కూడా రైతులు వాళ్ళు కష్టపడి చెమటోర్చి పండించినటువంటి పంటను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు బిల్లుల వల్ల వారు ఏ ధర కట్టితే ఆ ధరకే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రైతులందరూ ఈ మూడు బిల్లులను మరి ఖండిస్తూ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బిల్లులకు వ్యతిరేకంగా అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క పార్టీ కూడా వ్యతిరేకిస్తూ రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో లేదు కాదు అంతటా కూడా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతూ రైతులకు అండగా ఉంటాం, రైతులకు మోసం చేయొద్దు, రైతులను కాపాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు నిరసనలు తెలపడం జరుగుతుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బిల్లుల వల్ల రైతులు మోసపోతురని చెప్పి కూడా అందరికీ అందరూ చెప్తున్నారు, అన్ని విధాలుగా తెలుస్తుంది. దాన్ని రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బిల్లులని వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తాం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో మృతి చెందడం పట్ల పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. ఆయన జీవన ప్రయాణంలో ఎన్నో మధురమైన గీతాలు పాడారని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి తోటి ఎంతో తీవ్రంగా పోరాటం జరిగింది. మధ్యలో కరోనా తగ్గిపోయింది, నెగిటివ్ వచ్చిందని కూడా మనం మాట్లాడినప్పుడు యావత్ చిత్ర పరిశ్రమ అంతా ఆయనకి మద్దతు పలికి ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థించారు. కోట్లాది మంది ఆయన అభిమానులు ప్రేక్షకులు ఆయన కోరుకోవాలని ఆకాంక్షించారు. మధ్యలో ఆయన కోరుకున్నట్టుగా రావడం అందరూ సంతోషపడ్డాం. కానీ ఇవాళ అనూహ్యంగా ఇంకా ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఆయన మరి ఇవాళ మనలో లేదని మనకు ఇప్పుడే వార్త తెలుస్తూ ఉంది. నిజంగా అటువంటి అద్భుతమైన వ్యక్తి మన ఆంధ్రుడైనందుకు మన తెలుగు వాడు అయినందుకు మనందరూ కూడా గడపడాలి. ఆయన లేడని తెలియటం అన్నది అందరికీ కూడా మనందరికీ తీరని లోటు. మరి సినీ రంగానికి కాదు, ఆయన అనేకమైన కీర్తనలు భక్తి గీతాలు ఎన్నో పాడారు. అటువంటి వ్యక్తి మనం ఇవాళ కోరుకోవడం అన్నది నిజంగా మనందరం దురదృష్టం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రకటన సంతాపం తెలియజేసుకుంటాను. జైటీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.